ಆಕಾಶ್ అందరికి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే చిన్నప్పుడు మా నాన్న చేపట్టుకుని వచ్చాను ఇలా రాముగారు ఆడియన్స్కి. ఇప్పుడు మా నాన్న లేరు, ఎవరు లేరు, నేను ఒక్కడిని స్టేజ్ మీద వచ్చి మాట్లాడడానికి నాకు కొంచెం కొత్తగా ఉంది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రాము సార్ గురించి చెప్పాలంటే, చిన్నప్పటి నుంచి నేను మా డాడీని చూసేవాడిని. అంటే మా నాన్న కానీ మా నాన్న ఫ్రెండ్స్ కానీ అందరూ ఆర్జీవి గారు, ఆర్జీవి గారు గాడ్ ఇది ఇది అని చెప్తుండేవారు. అంటే ఎక్కడికైనా వెళ్తున్నా సరే బాస్ వస్తున్నారా ఇలా అడిగేవారు. సో ఏంటి అసలు అంటే నాకు అర్థమయ్యేది కాదు వై, అంటే రాజీవ్ గారు అంటే ఎందుకు అంతా నాకు అర్థమయ్యేది కాదు. సో చిన్నప్పుడు ఒకసారి నేను కూర్చునేవాడిని ఆయనతో, అండ్ కొంచెం పెద్ద అవుతున్నప్పుడు కూడా ఆయనతో అలా టైం స్పెండ్ చేయడం నాకు లక్కీగా ఆపర్చునిటీస్ దొరికాయి. సో అప్పుడు నాకు అర్థమైంది, చాలామంది చెప్పేవారు ఒకసారైనా రాజీవ్ గారిని కలిసి ఒక ఫోటో దిగాలి అని అనేవారు. సో అప్పుడు నాకు అర్థమైంది హౌ లక్కీ ఐఎమ్ టు జస్ట్ సిట్ విత్ హిమ్ అండ్ హ్యావ్ సమ్ కాన్వర్సేషన్స్ విత్ హిమ్. అండ్ చాలామంది చెప్తారు, ఆర్జీవి గారు చెప్తారు నాకు అసలు ఫీలింగ్స్ లేవు, నేను ఎవరి గురించి పట్టించుకోను అంటుంటారు. బట్ మీకు వచ్చిన ఇన్సిడెంట్ చెప్పాలి, మెహబూబా సినిమా రిలీజ్ అయింది అండ్ అది కొంచెం అనుకున్నంతగా ఆడలేదు. అండ్ రిలీజ్ అయిన సెకండ్ డే ఐ వాస్ అలోన్ ఎట్ హోమ్, నా రూమ్లో కూర్చున్నప్పుడు ఆర్జీవి గారు నాకు ఫోన్ చేసి 2 అవర్స్ మాట్లాడారు నాతో. So, just because I was feeling bad. So, నాకు ఏం ఫీలింగ్స్ లేవు, నేను ఎవరి గురించి పట్టించుకుని అంటారు, కానీ హీ రియలీ కేర్స్ అబౌట్ పీపుల్ అండ్ చాలా మంచి ఫీలింగ్స్ ఉన్నాయి. అండ్ సో ఈజ్ అన్ అమేజింగ్ పర్సన్. అండ్ లైక్ సర్ సెడ్, క్రియేట్ చేయాలన్నా డిస్ట్రాయ్ చేయాలన్నా ఆయన తర్వాత ఇంకెవరైనా. సో ఇట్ టేక్స్ గట్స్ టు బీ లైక్ దట్ సార్. అండ్ ఐఎమ్ ఫీలింగ్ రియలీ రియలీ హ్యాపీ టు బీ హియర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా పెద్ద అయితే వాళ్ళ మంచిపోతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you so much, Akash, and all the best for your romantic film also. Thank you.